అఖండ గోదావరి ఉడకలేస్తూ ప్రవహిస్తుంది. ప్రవాహానికి అడ్డుకట్ట ఉండడంతో ఎగువ ప్రాంతాలకు ఎగబాకుతుంది. దేవీపట్నం మండలం వరద ప్రవాహం అధికంగా ఉండడంతో పూర్తిగా నేటి మునిగిన గండిపోసమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో పి గుందూరు గ్రామం. గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలింపు. గండిపోసమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న పచారీ కొట్లు, నివాస ఇళ్లు పూర్తిగా జలమయం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.